నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను బలరామ్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఘోష మహల్లో ప్రమాదం జరిగింది. చాక్నవాడిలో నాలా కుంగిపోయింది. నాలాలో కార్లు, ఆటోలు, బైక్లు పడిపోయాయి. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. నాలా కుంగడంతో కూరగాయల దుకాణాలతో పాటు పలువురు నాలాలో పడిపోయారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా హైదరాబాద్ ఘోష మహల్లో ప్రమాదం సంభవించింది. నాలా ఒక్కసారిగా కుంగడంతో అనేక మంది తీవ్ర గాయాల పాలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఎంతమంది గాయపడ్డారు? వారికి ఏమైనా చికిత్స అందుతోందా? బలరాం, ఘోషమహల్లోని కాకివాడలో రోడ్డు ఉన్నటువంటి సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ రోజు శుక్రవారం మార్కెట్ అక్కడ కండక్ట్ చేస్తారు కాబట్టి మార్కెట్ కి భారీ ఎత్తున జనం గుమికూరడంతో వెంటనే రోడ్డు మొత్తం కూడా కుదించుకుపోయింది. మొత్తం కుదించుకుపోయిన రోడ్డు ఏదైతే ఉందో, రోడ్డు కింద అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో, నాలా మొత్తం కూడా ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాహనాలు అన్ని కూడా వెళ్ళి పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనలో పరుగులు తీశారు. భూకంపం ఏదైనా సంభవించిన రీతిలో అందరూ కూడా భయాందోళనతో పరుగులు తీశారు. చాలా మందికి ఏదైతే వెహికల్స్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, కార్లు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అక్కడ గాయాలు కావడంతో వెంటనే ఉన్నటువంటి అక్కడ స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. పెద్ద ఎత్తున మార్కెట్ కు వచ్చినటువంటి జనాలను తరలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మొత్తం కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతానికి ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు. బలరాం, ప్రస్తుతం ఈ సంఘటనకి సంబంధించి, ఆ రోడ్డుకి సంబంధించి, రోడ్డు మ్యాప్ కి సంబంధించి అయితే అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ఉషా.